नमस्ते वेलकम टू बिजनेस वीकेंड। कीलक वड्डी रेट्लु 40 बेसिस पॉइंट्लु तग्गिस्तू मॉनेटरी पॉलिसीलो आरबीआई निर्णय तीसुकुंदी। 5-1 ఓట్లతో 6 సభ్యుల కమిటీ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆమోదం తెలిపిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. దీంతో లాక్డౌన్తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇండస్ట్రీ వర్గాలకు కొంతమేర ఊరట లభించినట్లయింది. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక విషయాలను వెల్లడించారు. May 20 నుంచి 22 వరకు జరిగిన ఎంపీపీ సమావేశంలో రెపో రివర్స్ రెపో రేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించినట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. దీంతో రెపో రేటు 4.40 నుంచి 4%, రివర్స్ రెపో రేటు 3.75% నుంచి 3.35% తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థిక రంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మార్చి ఏప్రిల్ నెలల్లో సిమెంటు ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. లాక్డౌన్ కాలంలో సిమెంటు ఉత్పత్తి 25% తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. రిడక్షన్ ఇన్ పాలసీ రెపో రేట్ అండ్ ఫర్ మెయింటైనింగ్ ది అకామిడేటివ్ స్టాన్స్ ఆఫ్ మానిటరీ పాలసీ యాజ్ లాంగ్ యాజ్ నెసెసరీ టు రివైవ్ గ్రోత్ and to mitigate the impact of COVID-19 while ensuring that inflation remains within the target. On the quantum of reduction, the MPC voted with a 5-1 majority to reduce the policy repo rate by 40 basis points from 4.4% to 4%. Consequently, the MSF rate and the bank rate now stand reduced to 4.25% and reverse repo rate stands reduced to 3.35%. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగటంతో ఇది వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహంగా ఉంటుందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. లాక్డౌన్తో కూరగాయలు నూనె గింజల ధరలు భారీగా పెరిగాయని ఆయన చెప్పారు. డిమాండ్ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ది బిగ్గెస్ట్ బ్లో ఫ్రమ్ కోవిడ్-19 హస్ బీన్ టు ప్రైవేట్ కన్సంప్షన్ విచ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 60% ఆఫ్ ద డొమెస్టిక్ డిమాండ్. ద ప్రొడక్షన్ ఆఫ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఫెల్ బై 33% ఇన్ మార్చ్ 2020 అకంపనీడ్ బై 16% డిక్లైన్ ఇన్ అవుట్పుట్ ఆఫ్ నాన్ డ్యూరబుల్స్. Similar indications are reflected in surveys of the fast-moving consumer space also. In the production sectors, industrial production shrank by close to 17% in March, with manufacturing activity down by 21%. The output of core industries, which constitutes about 40% of overall industrial production, contracted by 6.5%. ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయని, మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. రుణాలపై మారటోరియం 1 జూన్ నుంచి 31 ఆగస్టు వరకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్కు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆత్మ నిర్భర్ ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే బొగ్గు గనుల వేలంపై నూతన విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు రంగాలకు చేయూత ఇచ్చేలా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు పరిశ్రమలు తీసుకునే అప్పులకు కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఊరట కలుగుతుందని కేంద్ర కేబినెట్ అంచనా వేస్తోంది. We had discussed a lot of suggestions which had come over. We thought it was important to give a stimulus for businesses to start off, particularly the small and medium who are all over the country. And in the PM Garib Kalyan, which was introduced soon after the lockdown was announced, we had in fact given some cash transfer. We were not closing the option, and like we've extended the free grain which has been given, grains and pulses and so on. But for the cash transfer, we thought it was far more effective because the way in which we planned it, we thought there will be greater multiplier effect. గృహ రుణాలకు సంబంధించి నగదు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై కేంద్ర కేబినెట్ ఫోకస్ చేసింది. కంపెనీల కోసం ప్రత్యేక పథకానికి మంత్రివర్గం అనుమతించింది.
రైతులకు కూడా మరిన్ని రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ధాన్యం నిల్వలపై పరిమితిని ఎత్తివేసింది. అలాగే ప్రధాని మత్స్య సంపద పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దట్ టుడే బిజినెసెస్ ఆర్ రన్ 100% విత్ వన్స్ ఓన్ మనీ. ఓన్ మనీ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్. ఐ యామ్ నాట్ డినైయింగ్ దట్. బట్ వితౌట్ అట్ లీస్ట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ద బ్యాంక్ or without at least the bank coming in to give you working capital, even if you didn't need term loan, it was for facilitating the business. So this approach of thinking that we wanted to play the money lender is totally unacceptable. Whoever is giving that twist, good luck be with them. Mindsets will have to be for government, which is dealing with public money. Maruvaipu బొగ్గు గనుల వేలంపై నూతన విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 50% బొగ్గు గనుల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. వేలంపాటలో దేశ విదేశీ సంస్థలకు అవకాశం కల్పించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. జియో ప్లాట్ఫామ్స్ లో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ 11,367 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. 2.32% వాటాను కేకేఆర్ కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఆసియాలో కేకేఆర్ కు ఇదే అతిపెద్ద పెట్టుబడి కావటం విశేషం. తాజా పెట్టుబడితో జియో ప్లాట్ఫామ్స్ ఈక్విటీ విలువ 4.91 లక్షల కోట్ల రూపాయలకు, ఎంటర్ప్రైజ్ విలువ 5.16 లక్షల కోట్లకు చేరింది. మార్చి 31తో ముగిసిన 4వ త్రైమాసికంలో హైదరాబాద్ కు చెందిన ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నార్త్ అమెరికా, యూరప్ తో పాటు వర్ధమాన దేశాల మార్కెట్లో అమ్మకాలు భారీగా పెరగడం కంపెనీకి కలిసి వచ్చింది. దీంతో కంపెనీ నికర లాభం 76% వృద్ధితో 764 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక మొత్తం ఆదాయం 10% వృద్ధితో 4,432 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు ఒక త్రైమాసికంలో కంపెనీ అర్జించిన అత్యధిక ఆదాయం ఇదే కావటం విశేషం. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 రూపాయల తుది డివిడెండ్ ను చెల్లించనున్నట్లు డాక్టర్ రెడ్డిస్లా ప్రకటించింది. చైనాపై అమెరికా గుర్రుమంటూనే ఉంది. టారిఫ్ వారుతోనే ఈ రెండు దేశాల కీచులాటలు అధికం కాగా, ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందంటూ, చైనా వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా చైనా కంపెనీలను డీలిస్ట్ చేసేందుకు కూడా అమెరికా సిద్ధమైపోయింది. అమెరికా మార్కెట్లో చైనా కంపెనీలను డీలిస్ట్ చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ సిద్ధమవుతోంది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్, బైదు వంటి చైనా కంపెనీలను యుఎస్ స్టాక్ ఎక్స్చేంజీల నుంచి పంపేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పటికే దీనికి సెనేట్ నుంచి ఆమోదం లభించడం గమనించాలి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతున్న పోరాటం కావడంతో ఈ పరిణామాలను అన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సెనేటర్ జాన్ కెనడీ ప్రతిపాదించిన ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడం విశేషం. తాము ఇతర దేశాల ప్రభుత్వాల నియంత్రణలో ఉండబోమని అమెరికన్ లీడర్స్ చెబుతున్నారు. చైనాకు చెందిన అతిపెద్ద కంపెనీల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా యుఎస్ లా మేకర్స్ అడ్డుకున్నారు. తమ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు సృష్టించిన సంపద ఇతర దేశాలకు తరలిపోవడం సహించబోమని చెబుతున్నారు. ఈ ప్రభావంతో అమెరికా మార్కెట్లు ఊపందుకుంటున్నా చైనా స్టాక్స్ మాత్రం నష్టాలకు గురవుతున్నాయి. ప్రస్తుత పరిణామాలను కోల్డ్ వార్గానే పరిగణించాలని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల విషయంలో చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు పునర్నిర్వహించాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం మన దేశంపై ఇలాంటి ఆంక్షలు లేకపోయినా భవిష్యత్లో ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. కోవిడ్-19 ప్రభావంతో కమాడిటీ మార్కెట్ రయ్యమంటూ దూసుకుపోతుంది. ఒక దశలో భారీగా పతనమైన క్రూడ్ ఆయిల్ ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉండగా, మరోవైపు గోల్డ్ బేస్ మెటల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక బంగారం మార్కెట్ అయితే చరిత్రలో కనీ విని ఎరగని స్పీడ్తో పరుగులు పెడుతోంది.
करोना वायरस को वैक्सीन रानंदुने आशलु क्रमंगा पेरुगुतुन्नायि अनेक देशाल्लो मुख्यंगा यूरोप कंट्रीस लो लॉकडाउन सड़लिंपुलु तोलगिंपुलु वेगंगा उन्नायि अलागे आर्थिक कार्यकलापालु कूडा ऊपंदुकुंटुन्नायि मन देशंलो कूडा ताजागा लॉकडाउन 4.0 विषयंलो अनेक सड़लिंपुलु इच्चि कंटेनमेंट जोन्स मिनहा मिगिलिन प्रांताल्लो दादापु साधारण परिस्थिति तीसुकोच्चेंदुकु प्रयत्निस्तुन्न संगति तेलिसिंदे ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఇప్పుడు ఖచ్చితం కావడంతో ప్రీషియస్ మెటల్స్ బేస్ మెటల్స్ కమోడిటీల ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఎలాంటి డిమాండ్ లేక భారీగా పతనమైన ధరలు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. కేవలం ఒక్క నెలలోనే రికార్డు కనిష్ట స్థాయి నుంచి క్రూడ్ ఆయిల్ ధర కోలుకుంది. ఒక దశలో $20లకు పతనమైన క్రూడ్ ఇప్పుడు మళ్ళీ $35లకు చేరువలో ఉంది. మరోవైపు ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తిని తగ్గించుకోవాలని నిర్ణయించడం కూడా క్రూడ్ రేట్లకు సపోర్ట్ ఇస్తోంది. ఇక ఆర్థిక కార్యకలాపాలు పెరగడం అంటే మొదటగా డిమాండ్ క్రూడ్ ఆయిల్ కే ఉంటుంది. ఇప్పుడు కోవిడ్-19 లాక్డౌన్ ముందు స్థాయికి ఇంకా డిమాండ్ చేరలేదు, కానీ క్రమంగా గిరాకీ పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక గత కొన్ని నెలలుగా ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ బాగా పడిపోయి లాక్డౌన్ యావత్ ప్రపంచం వచ్చినప్పుడు క్రూడ్ కూడా కంటిన్యూస్గా పడింది. 1999-2000 లోయెస్ట్ స్థాయి వరకు వచ్చి క్రూడ్ ఈ మధ్యకాలంలో కొంచెం బౌన్స్ బ్యాక్ అవటం మనం చూస్తున్నాం. ఈ బౌన్స్ బ్యాక్ అవడంతో కొంచెం మద్దతు క్లియర్గా ఏర్పడినట్టు కనిపిస్తుంది. నేను అనుకోవటం క్రూడ్ కొంచెం వరస్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో కొంచెం నిలకడగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీ ఫర్దర్గా కనుక కొంచెం ఓపెన్ అవుతాయి కనుక ఇంప్రూవ్ అవుతాయి కనుక క్రూడ్ కూడా ఇక్కడి నుంచి ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బంగారంపై అయితే మన మార్కెట్లో డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇంతకాలం ఫిజికల్ మార్కెట్ పూర్తిగా మూతపడిపోయినా డిజిటల్ గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ను పరిగణిస్తుండటంతో బంగారం ధర ఔన్స్కు $1700 దాటిపోయింది. ఈ వారంలో అయితే ఏకంగా $1730 గరిష్ట స్థాయికి చేరుకుంది. గ్లోబల్గా ఆర్థిక వ్యవస్థలు మరికొంత ఊపందుకుంటే బంగారం రేటు $1800 చేరే అవకాశముందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో మన రూపాయి మారకం కూడా భారీగా పతనం కావడం పసిడి రేట్లకు రెక్కలు ఇచ్చింది. గోల్డ్ చూస్తే కనుక గత కొన్ని నెలలుగా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము ఇంటర్నేషనల్ మార్కెట్లో, అలాగే మన కమోడిటీ మార్కెట్స్లో కూడా. గోల్డ్ చూస్తే కనుక ఇంచుమించు $1800 వరకు వెళ్ళి కొంచెం హైయర్ లెవెల్లోంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. రియాక్ట్ అయిన తర్వాత కూడా చూస్తే కనుక ట్రెండ్ బలహీన పడలేదు, ట్రెండ్ డౌన్ సైడ్ రివర్స్ కాలేదు, హైయర్ లెవెల్ దగ్గరే కొంచెం పటిష్టంగా ఉంది. హైయర్ లెవెల్ 1750 రేంజ్లో చూస్తే కనుక గోల్డ్ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పటికీ, కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ లోయర్ రేట్లో కూడా ఈక్వల్గా మనకి బయింగ్ సపోర్ట్ కూడా వస్తుంది, అక్యూములేషన్ కూడా వస్తుంది. ఇంచుమించు $1700 దగ్గర గట్టి మద్దతు తీసుకున్నట్టు కనిపిస్తుంది. $1700 దగ్గర గట్టి మద్దతు కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ గోల్డ్ చూస్తే కనుక ఇంకా పటిష్టంగా ఉంది. కానీ ఈక్విటీ మార్కెట్స్ కనుక కొంచెం బలహీన పడితే గోల్డ్ కూడా ఫర్దర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే జనరల్గా ఒక సైకిల్ బై సైకిల్గా వెళ్తుంటుంది కాబట్టి బహుశా $1800ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది గోల్డ్ని. డాలర్కు డిమాండ్ ఊపందుకోవడం కూడా మన దేశంలో పుత్తడి రేట్లు పెరిగేలా చేస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర 46,500 స్థాయిలో ఉండగా అతి త్వరలోనే ప్యూర్ గోల్డ్ ప్రైస్ 50,000 చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సోమవారం దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయి ఆ తర్వాత వరుసగా 3 రోజులు స్టాక్ మార్కెట్లో జోరు కనిపించింది. అయితే వారాంతన ఆర్బీఐ ప్రకటించిన కీలక వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలకు అనుగుణంగా లేకపోవటం మార్కెట్లను నిరుత్సాహపరిచాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్ భారీ కలెక్షన్కు గురయ్యాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్రటరీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి పత్ని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ మీద యుఎస్ టెక్నాలజీ స్టాక్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యుఎస్ లో టెక్నాలజీ స్టాక్స్ గ్లోబల్ లాక్డౌన్ వలన యుఎస్ టెక్నాలజీ స్టాక్స్ కి చాలా పాజిటివ్ గా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యుఎస్లోని టాప్ టెక్నాలజీ స్టాక్స్ అని
ర్యాలీ అవ్వటం, అంతేకాకుండా నాస్డాక్ ని కనుక చూసినట్లయితే ఇయర్ టు డేట్ నాస్డాక్ చేస్తున్నాం, దాని యొక్క ప్రభావంతో గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఒక పాజిటివిటీ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ ని ఫాలో అవటం మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయడం చూస్తున్నాం. సో అందువల్ల ఇండియాలో ట్రేడ్ చేసే ప్రతి ఇన్వెస్టర్స్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ని కూడా రాడార్లోకి కన్సిడర్ చేయటం చాలా అవసరంగా మేము భావిస్తున్నాం. ప్రస్తుతం శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ చేసినటువంటి రిపో రేట్ కట్, రివర్స్ రిపో రేట్ కట్ మార్కెట్స్ మీద అంతగా ప్రభావితం చూపించినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇండియాకి ప్రస్తుతం లాక్డౌన్ని 31st May దాకా ఎక్స్టెన్షన్ చేయడంతో ఇండియాకి ఒక మానిటరీ ఈజింగ్ అనేది చాలా అవసరం. అందువల్ల రెపో రేట్ని 40 బేసిస్ పాయింట్స్ని తగ్గించడం జరిగింది. ప్రస్తుతం రెపో రేటు ఒక లోలో 4%లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇండియాకి ప్రస్తుతం ఈ మానిటరీ ఈజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా బ్యాంక్స్ మీద లోన్స్ చెల్లింపుల్లో మొరటోరియంని మరి ఒక 3 మంత్స్ ఎక్స్టెండ్ చేయడం కూడా ఇండియాకి ప్రస్తుతం అవసరం. దీని యొక్క ప్రభావం బ్యాంకింగ్ స్టాక్స్ మీద నెగిటివ్గా ఉన్నప్పటికీ ఎకానమీని ఈజ్ చేయడంలో ఆర్బీఐ తీసుకున్నటువంటి మెజర్స్ ఎకానమీకి లాంగ్ టర్మ్లో చాలా అవసరంగా మేము చూస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక మనం విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతేకాకుండా కంపెనీస్ డిక్లేర్ చేస్తున్నటువంటి Q4 రిజల్ట్స్ కనుక మనం చూసినట్లయితే Q4 రిజల్ట్స్ కంప్లీట్ వాష్అవుట్ కింద మనం చూస్తున్నాం. కంపెనీస్ యొక్క రిజల్ట్స్ మార్కెట్స్ని ఏ రకంగా ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి, మరియు Q4 రిజల్ట్స్ హిస్టారికల్గా చూసినట్లయితే Q4 రిజల్ట్స్ అనేవి ప్రతి కంపెనీకి ఒక స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్గా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం ఈ లాక్డౌన్ కారణంతో Q4 రిజల్ట్స్ అనేవి ఎక్కువ కంపెనీస్ నియర్లీ 80% ఆఫ్ ద కంపెనీ రిజల్ట్స్ ఏమాత్రం మార్కెట్ యొక్క అంచనాలకు అనుగుణంగా రాకపోవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో Q4 రిజల్ట్స్ కంపెనీస్కి నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ప్రస్తుతం సెక్టోరియల్ పరంగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని మరియు అగ్రి బేస్డ్ రూరల్ కన్సంప్షన్ థీరీస్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీడియం టు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ మరియు ట్రేడర్స్ ఫాలో అవలసిన స్ట్రాటజీని కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ప్రధాన ఇండెక్సెస్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీని, నిఫ్టీ 50ని, సెన్సెక్స్ని ట్రాక్ చేయడం ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ట్రాక్ చేయవలసిన మరొక మార్కెట్ డెట్ మార్కెట్. డెట్ మార్కెట్లో మనం చూసినట్లయితే 10 ఇయర్స్ గవర్నమెంట్ జీసెక్ ఈల్డ్ అనేది డెట్ మార్కెట్కి చాలా ప్రధానమైనటువంటి ఇండెక్సెస్ కింద మనం చూస్తున్నాం. 10 ఇయర్స్ జీసెక్ ఈల్డ్ ప్రస్తుతం 6% తక్కువగా 5.92% దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవటం గవర్నమెంట్ ఈల్డ్ని మనం చూస్తున్నాం. అదే యుఎస్ మార్కెట్లో 10 ఇయర్స్ జీసెక్ ఈల్డ్ కనుక చూసినట్లయితే, ట్రెజరీ బాండ్ యొక్క ఈల్డ్ని చూసినట్లయితే ట్రెజరీ బాండ్ యొక్క ఈల్డ్ 0.50% దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అదే ఫెడ్ రేట్ కనుక చూస్తే ఫెడ్ రేట్ ప్రస్తుతం నెగిటివ్ రేంజ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. జస్ట్ 2 డేస్ బ్యాక్ యూకే సెంట్రల్ బ్యాంకు మార్కెట్ నుంచి నియర్లీ 3.75 బిలియన్ పౌండ్స్ని 0 కూపన్ రేట్ దగ్గర మార్కెట్ నుంచి రేట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్లో ఒక నెగిటివ్ ఈల్డ్స్ అనేవి ఉండటం మనం చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కనుక చూస్తే బాండ్ ఈల్డ్స్ అనేవి నెగిటివ్ టెరిటరీలో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇండియాలో చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం నెగిటివ్ ఈల్డ్ కాకుండా పాజిటివ్గానే ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇండియాలో బాండ్ ఈల్డ్స్ కనుక నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళినట్టు అయితే దాని యొక్క ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో కూడా ఎక్కువ ఫండ్స్ ఫ్లోస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్లను కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ హై రిటర్న్ జోన్లో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1981లో మనం చూసినట్లయితే ఫెడ్ రేట్ నియర్లీ 18% ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అదే ఫెడ్ రేట్ ఈ రోజు ప్రస్తుతం నెగిటివ్ జోన్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానివల్ల ఫండ్స్ ఫ్లోస్ అనేవి ఈక్విటీ మార్కెట్లోకి ఎక్కువగా పెరిగినాయి. ప్రస్తుతం ఈ నెగిటివ్ బాండ్ ఈల్డ్ ఉండటంతో
దాని యొక్క ప్రభావం ఈక్విటీ మార్కెట్స్ మీద పాజిటివ్ గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం ఈ బాండ్ యీల్డ్ నెగటివ్ గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్ లో ఎక్కువ అలోకేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఎక్కువగా ఉంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.